పాటు సైక్రటిస్ట్ హరి రాఘవ గారు ఉన్నారు. హలో అండి, ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. రాఘవ గారు, టీనేజ్లో కనుక ఆడపిల్లలు ఉంటే ఒక కుటుంబంలో, ఆ తల్లి ఆ పిల్లల్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలంటారు? టీనేజ్ అంటే మనం యూజువల్గా 13 ఇయర్స్ నుంచి 19 అని అంటున్నాం, ఎందుకంటే అన్నిటికీ టీన్ అని వస్తుంది కాబట్టి టీనేజ్ అని మనం అంటున్నాం. అంటే అలా కాకుండా ఆడపిల్లలైనా మగపిల్లలైనా పుబర్టీ వచ్చిన తర్వాత ఆడపిల్లలకి త్వరగా ఎదుగుతారు అనమాట. 9 నుంచి 12 ఇయర్స్ లోపు ఎప్పుడైనా సరే వాళ్ళు పుబర్టీ ఎంటర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మగపిల్లలు లేట్గా అవుతారు అనమాట, 11 నుంచి 13-14 ఇయర్స్ వరకు అలాగ ఉంటుందన్నమాట. ఈ ఏజ్లో వచ్చేటువంటి చేంజెస్ని తల్లి ఎలా అర్థం చేసుకోవాలి, వాటిని ఎట్లా హ్యాండిల్ చేయాలి? మనిషి జీవితంలో పెరిగే క్రమంలో అన్నిటికంటే కష్టమైంది అండ్ సున్నితమైంది ఈ ఏజ్ అనమాట, టీనేజ్ అనమాట. ఈ టీనేజ్లో శారీరకంగా చాలా మార్పులు వస్తాయి, మానసికంగా చాలా మార్పులు వస్తాయి, అండ్ సామాజికంగా కూడా చాలా మార్పులు వస్తాయి. ఎందుకు అని అంటే అప్పటిదాకా కిడ్ దగ్గర నుంచి శారీరకంగా అమ్మాయి మెచ్యూర్ అవుతుంది. ఓకే, అట్లాగే వచ్చేసి అబ్బాయి కూడా పెరిగి పెద్ద అవుతాడు. మెచ్యూర్ అయినప్పుడు చాలా రకరకాలైనటువంటి ఇబ్బంది, అదేంటో వాళ్ళకి తెలియదు, వాళ్ళ శరీరంలో వచ్చే మార్పులు అర్థం కావు. అది ఒకటైతే శరీరంలో మార్పులు వస్తాయి, అంటే అప్పటిదాకా మామూలుగానే ఉంటారు, మామూలుగా ఉంది నుంచి సెకండరీ సెక్షువల్ ఆర్గాన్స్ అనేవి పెరగటం, మేల్లో అయితేనేమో కొంచెం గడ్డం మీసాలు రావటం, ఫీమేల్లో అయితేనేమో బ్రెస్ట్ పెరగటము, లేకపోతే థైస్కి ఫ్యాట్ పెరగటము, ఇటువంటివన్నీ కూడా శరీరంలో వచ్చేటువంటి ఈ చేంజెస్ అనమాట. ఈ చేంజెస్ ఏంటనేది వాళ్ళకి అర్థం కాదు. పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు మేనత్తో అమ్మమ్మో నానమ్మో ఎవరో ఒకరు చెప్తూ ఉండేవాళ్ళు, ఎందుకంటే తల్లిదండ్రులతో ప్రతీది షేర్ చేసుకోవాలంటే భయపడే సమాజం మనది. తల్లిదండ్రులతో ఓన్లీ గుడ్ మాత్రమే చేయాలి, ఇది ఒక బ్యాడ్ అన్నట్టుగా, అంటే సెక్షువల్ రిలేటెడ్ ఏమైనా సరే డిస్కస్ చేసేటానికి మన సంస్కృతి యాక్సెప్ట్ చేయట్లేదు. ఇప్పుడు కొంత మార్పు వస్తున్నప్పటికీ ఇంకా పూర్తిగా యాక్సెప్ట్ చేయట్లేదు. వీళ్ళకి వచ్చే మార్పు ఏంటో అర్థం కాదు. సపోజ్ ఎవరికైనా ఒక చిన్న గాయమైంది అనుకుందాము, ఆ గాయాన్ని చూపించి అడుగుతుంది, ఏదో చిన్న కురుపు వచ్చింది, అది ఏంటో అర్థం కానప్పుడు మామూలుగా అయితే ఓకే, కానీ శరీరంలో రకరకాల ప్లేసెస్లో వచ్చేటువంటి చేంజెస్ని ఎవరికి ఎక్స్ప్రెస్ చేయాలో అర్థం కాదు. సో ఈ ఆడపిల్లలకి ముఖ్యంగా 9-10 ఇయర్స్ అప్పుడు పుబర్టీలోకి ఎంటర్ అయిన తర్వాత వచ్చేటువంటి చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఇవి, ఒకటి ఏంటంటే కొంత అర్థమవుతాయి, అంటే మిగతా వాళ్ళతో పీర్ గ్రూప్తోని వాళ్ళ క్లాస్మేట్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు కొంత అర్థమవుతాయి. ఈ అమ్మాయి సహజంగా అందరితో పాటు వీళ్ళు మెచ్యూర్ అవుతుంటారు, కొంతమంది లేట్గా అవుతారు, కొంతమంది ఎర్లీగా అవుతారు. అవును, ఈ ఎర్లీగా అయిన అమ్మాయి ఉందనుకోండి, మిగతా వాళ్ళు ఎవరికి లేని చేంజెస్ ఈమెలో వస్తుంటాయి. వచ్చినప్పుడు సమాజం చూసే విధానం మారుతుంది, ఈమెకు అర్థం కాదు నాకే ఎందుకు ఇట్లా అయింది అనేది అర్థం కాదనమాట. సో అర్థం కాక ఒక విధమైనటువంటి స్ట్రెస్కి గురవుతుంది. బ్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది అనుకోండి, ఇట్లా ఎంత పెరిగిపోతుందో, ఆగుతుందో ఆగదో నాకు, అట్లాగే తను హైట్ పెరిగిపోతూ ఉంటారు కొంతమంది, నేను హైట్ ఎంత పెరిగిపోతాను, అందరికంటే ఎక్కువ హైట్ అయినా సరే ఇబ్బంది ఆడపిల్లకి. అలాగే వచ్చేసి కొంతమంది హైట్ పెరగరు, కొంతమందికి బ్రెస్ట్ ఇంక్రీజ్ కాదు, కానప్పుడు నాకు అవుతుందో కాదో అనేటువంటి ఈ భయాలన్నీ కూడా ఆమెలో వస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే వచ్చేటువంటి దానికి బ్లీడింగ్ అవటం, పీరియడ్స్ రావటం, ఇవన్నీ కూడా ఆమెకి తెలియక దాన్ని ఎట్లా హ్యాండిల్ చేసుకోవాలి అనేది అర్థం కాక వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. దాన్ని ఒక గిల్ట్ లాగా ఫీల్ అవుతుంటారు, ఏదో తనకి ఏదో జరిగిపోతుంది, తెలిస్తే అందరు నవ్వుతారు. సమాజంలో ఏంటంటే పీరియడ్స్ రావటం ఏదో ఒక నెగిటివ్ కింద చూపిస్తారు, సహజమైంది, చాలా అవసరమైంది, పవిత్రమైంది నిజం చెప్పాలంటే. సో దాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే, సమాజం ఏం చేస్తుందంటే, అగో ఆమె పీరియడ్స్ వస్తే ఎప్పుడన్నా సపోజ్ బ్లీడింగ్ అయింది, ఎక్కడో మరక పడింది అనుకోండి, దాన్ని ఏదో నెగిటివ్గా చూపించడం అట్లా ఉంటుందన్నమాట. దానికి వాళ్ళు కూచించుకుపోతూ ఉంటారు మానసికంగా. ఎర్లీగా అయితే అది అందరితో పాటు అయితే పెద్దగా ఇబ్బంది ఉండదు, ఫ్రెండ్స్తో పాటు షేర్ చేసుకుంటారు, తెలిసిన అమ్మాయి క్లాస్మేట్ చెప్తుంది ఇట్లా అవుతుంది నాకు ఇట్లా అవుతుంది, మా అమ్మ ఇట్లా చెప్పింది, లేకపోతే మా మేనత్ ఇట్లా చెప్పింది అనేది షేర్ చేసుకుంటూ ఉంటారు. అదే క్లాస్లో లేకపోతే లేట్గా అయ్యే అమ్మాయి ఉంటుంది, కొంతమంది 13 ఇయర్స్ వస్తే కానీ వాళ్ళు మెచ్యూర్ కారు, లేట్గా అయ్యేటువంటి ఆ అమ్మాయి ఉందనుకోండి, వీళ్ళందరూ మెచ్యూర్ అవుతున్నారు నాకు అవ్వలేదు, అవుతుందో కాదు, వీళ్ళందరి శరీరం పెరుగుతుంది నాకు శరీరం పెరుగుతుందో పెరగదో, ఇట్లాంటి స్ట్రెస్ గురవుతుంది అన్నమాట. ఓకే, సో ఈ ఇటువంటి స్ట్రెస్ గురైనప్పుడు ఆటోమేటిక్గా ఆ ప్రభావం వాళ్ళ మానసిక స్థితి మీద, వాళ్ళు వర్క్ చేసేటువంటి దాని మీద, వాళ్ళ చదువు మీద, వీటిన్నిటి మీద ప్రభావం చూపిస్తుంది. ఇది ఎవరు అర్థం చేసుకోవాలి? తల్లి అర్థం చేసుకోవాలన్నమాట. తల్లికి ఈ నాలెడ్జ్ ఉండాలి, అంటే తల్లి కూడా ఆ స్థితిని ఫేస్ చేసి వచ్చిందే, కానీ ఇది ఎలా హ్యాండిల్ చేయాలనేటటువంటి నాలెడ్జ్ ఉండదు, ఎందుకంటే మన సంస్కృతి ప్రభావం మన మీద బలంగా ఉంది. అవును, బలంగా ఉండటం వల్ల ప్రతిదీ కూతురికి చెప్పరు,
అంటే ఇక్కడ మనకి సెక్స్ ఎడ్యుకేషన్ అని అంటేనే సెక్స్ గురించి అనుకుంటారు. సెక్స్ గురించి కాదు, సెక్స్ ఎడ్యుకేషన్ అంటే శరీరంలో సెక్షువల్ పార్ట్స్లో వచ్చేటువంటి చేంజెస్ ఏంటి అనేది దాన్ని అర్థం చేయటం. కాబట్టి సెక్స్ అనే కానీ ఒక వర్డ్ని బ్యాడ్గా చూపించేస్తారు. కాబట్టి ఇది ఎక్కడ వాళ్ళు అడగలేరు, ఎవరిని అడగలేరు. కాబట్టి తల్లి దీని గురించి అవగాహన పెంచుకొని, అవగాహన అంటే ఆమెకు ఉంటుంది ఆల్రెడీ, కానీ పిల్లల్లో ఏం చేంజెస్ వస్తుంది, పిల్లలు దాన్ని ఎలా చూస్తారు, ఎటువంటి భయాలు వాళ్ళల్లో వస్తాయి అనే అవగాహన తల్లి పెంచుకొని వాళ్ళతో పాటు ఫ్రెండ్లీగా మూవ్ అయ్యి ఏదైనా సరే వాళ్ళు ఏది జరిగినా వచ్చి ఈమెతో షేర్ చేసుకునే అంత ఫ్రీడమ్ ఇవ్వాలి. ఓకే, ఫ్రీడమ్ వేరు, విచ్చల విడితనం. చాలామంది విచ్చల విడితనం ఇచ్చేసి ఫ్రీడమ్ అనుకుంటారు, గారాభం చేసేసి ఫ్రీడమ్ అనుకుంటారు. అది కాదు, గారాభం చేయక్కర్లే, విచ్చల విడితనం. ఫ్రీడమ్ అంటే ఓపెన్గా డిస్కస్ చేయటం అన్ని విషయాలు, అన్ని విషయాలు. ఎవరో ఒక అమ్మాయి 13 ఇయర్స్ వచ్చింది, ఎవరో అబ్బాయి ఏదో అన్నాడు అంటే వచ్చి ఈమెతో షేర్ చేసేలాగా ఉండాలి. లేకపోతే ఎవరో అబ్బాయి పట్ల ఈమెకు ఒక విధమైన ఫీలింగ్ వచ్చింది, వచ్చి తల్లి దగ్గర షేర్ చేసుకోవాలి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నా క్లయింట్ ఒక ఆమె వచ్చి, సార్ అమ్మాయికి 12 ఇయర్స్ వచ్చింది, ఎప్పుడు అద్దం ముందు చూసుకుంటుంది సార్, ఒకసారి మీరు ఆ ఏజ్లోకి వెళ్ళినప్పుడు ఏం చేశారో చూడండి అని. కరెక్టే సార్, ఇప్పుడు సొసైటీలో మనము 30 ఇయర్స్ వస్తే కానీ 25-30 ఇయర్స్ కానీ పెళ్లి చేయట్లేదు, ఈమె సెటిల్ అవ్వాలి, ఇప్పుడే ఇలా ఉంటే ఎలా అంటే ఆమె అద్దం ముందు చూసుకోవటాన్ని ఒక బ్యాడ్గా క్రియేట్ చేస్తున్నాం. కానీ మనము పెట్టుకున్నాం 25-30 ఇయర్స్ పెళ్లి చేసుకోవాలని, కానీ ప్రకృతి సహజంగా ఆ వయసులో వాళ్ళు మెచ్యూర్ అవుతారు. అయిన తర్వాత వాళ్ళలో హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయి, కోరికలు వస్తాయి, ఆ చూసే విధానం మారుతుంది, ఇది సహజమైంది. కాబట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి తప్ప తను ఏదో క్యారెక్టర్ లేని అమ్మాయిలాగా, తను ఏదో అద్దం ముందు చూసుకుని అమ్మాయిలకి ఏదో అబ్బాయిలకి ఏదో అబ్బాయిల కోసం ట్రై చేస్తున్నట్టుగా క్రియేట్ చేయకూడదు. సో ఈ అవేర్నెస్ తల్లికి రావాల్సి ఉంటుంది. ఓకే, ఆమెలో సెక్షువల్ డిజైర్స్ కానీ లేకపోతే చేంజెస్ కానీ లేకపోతే తన బ్యూటీ పట్ల తనకి ఇంట్రెస్ట్ రావడం అనేది బ్యాడ్ క్యారెక్టర్ కాదు. అలాగే మగపిల్లల్ని నా వైఫ్ చూడాలని కోరుకోవడం కూడా బ్యాడ్ క్యారెక్టర్ కాదు, ఈమె మగపిల్లల్ని చూడటం కూడా బ్యాడ్ క్యారెక్టర్ కాదు, ఇది సహజమైంది. మనం ఏవైతే బెంచ్ మార్క్స్ పెట్టుకున్నామో అవి అసహజమైనవి. అయితే సొసైటీతో పాటు మూవ్ అవ్వాలి కాబట్టి వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఈ వయసులో ఇలా రావడం సహజం, నాకు కూడా వస్తుంది, నాకు కూడా ఆ వయసులో ఆ పిల్లవాడిని చూస్తే అట్లా అనిపించేది, మా క్లాస్లో 10th ఉన్నప్పుడు ఇట్లా అనిపించేది, అలాగే పిల్లలు ఇట్లా నన్ను అన్నప్పుడు కూడా నాకు కూడా అందరు నన్ను చూస్తున్నప్పుడు హ్యాపీగా అనిపించేది. కానీ దానికి నూను సమాజానికి తేడా ఉంది. మనం ఆకలి అవుతుంది, ఆకలి అవ్వగానే మనం పోయి తినం, ఒక ఫంక్షన్కి వెళ్తాం మనం ఆకలి అవుతుంది, అందరూ వచ్చిన తర్వాత భోజనం టైంలో ఒక దగ్గరికి వచ్చి కూర్చొని తింటాం, అది సమాజానికి ఇచ్చేటువంటిది అనమాట. అలాగే మనకి కోరికలు వచ్చినాయి కదా అని చెప్పేసి మనం అందరితోనే వెళ్ళిపోం. అలా ఏదో ఒక లాజిక్ని తీసుకుని పాజిటివ్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది. అలాగే వచ్చేసి ఈ చేంజెస్ గురించి, ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క రకంగా శారీరకమైన చేంజ్ వస్తుంది. ఫస్ట్ ఏమైందంటే వీళ్ళు పుబర్టీకి రాగానే, అంటే ఆ ఏజ్కి రాగానే, టీనేజ్లు ఎంటర్లో ఉన్నప్పుడు, ఎంటర్ అయినప్పుడు వాళ్ళకి యూజువల్గా కాళ్ళు చేతులు పొడువైతాయి, పొడుగ్గా అనిపిస్తారు సన్నగా మనకు అప్పుడు ఆ ఏజ్లో. తర్వాత షోల్డర్ పెరుగుతుంది, ఆ తర్వాత మజిల్ పెరుగుతుంది అన్నమాట. ఇట్లా బక్కగా అయిపోగానే అందరూ ఇంత బక్కగా ఉన్నామేంటి, ఇంత బక్కగా నేను కామెంట్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇది సహజం, ఆ ఆర్డర్లో అట్లా పెరుగుతుంది అన్నమాట. వీటి పట్ల తల్లి అవగాహన పెంచుకుని ఆమెతోనే షేర్ చేసుకోవాలి. అట్లాగే ముఖ్యంగా ఆడపిల్లల పట్ల తల్లి పుబెర్టీ టైంలో వచ్చినటువంటి ఈ మెచ్యూర్ అయ్యేటప్పుడు ఇట్లా వస్తుంది, అది ఏంటి, ఆ రీప్రొడక్షన్ సిస్టమ్ గురించి, ఆ ఎగ్ రిలీజ్ అవ్వటం, ఇది తప్పు కాదు, ఇది సహజమైంది, చాలా ఇంపార్టెంట్ అయింది, ప్రకృతి జీవితం అంతా కూడా దాని మీద ఆధారపడి ఉంది. అయితే మన సంస్కృతి మతము ఇవన్నీ ఏం చెప్తుందంటే పీరియడ్స్లో ఉంటే అక్కడ లోపల రాకూడదు, వాళ్ళు ముట్టుకోకూడదు, వీళ్ళు అది అతి సహజమైంది, అంటే దాని పట్ల ఉన్న భయాల్ని పోగొట్టాలి. అలాగే వచ్చేసి దారుణమైనటువంటి పెయిన్ వస్తుంది చాలామందికి, భరించలేని పెయిన్ ఉంటుంది. పెయిన్ ఉన్నా సరే వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా తండ్రి అర్థం చేసుకోరు, అన్నలు అర్థం చేసుకోరు, నువ్వు అది చేయలేదు, ఇది చేయట్లేదు అని బలవంతంగా చూస్తుంది. ఆ పెయిన్ అర్థం చేసుకుని వాళ్ళకి ఏంటి అనేది అర్థం చేసుకుని అప్పుడు ఎమోషనల్ కేర్ కావాలి. అలాగే ఆ పీరియడ్స్కు ముందు తర్వాత వాళ్ళకి డిప్రెషన్, స్ట్రెస్ ఇటువంటివి వస్తుంటాయి అన్నమాట. వాటిని అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళు ఇరిటేట్ అవుతుంటే అర్థం చేసుకోవాలి. అది ముఖ్యంగా తల్లి అర్థం చేసుకుంటే మిగతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే తల్లి వాళ్ళు చేసేటువంటి మిస్బిహేవియర్, అండ్ మిస్బిహేవియర్ అంటే వాళ్ళు చేసేటువంటి రాంగ్గా ఏమైనా ట్రీట్ చేసి కోపడటానికి తల్లి ఒక లేయర్ లాగా అడ్డుపడాలి. ఓకే, తల్లి దాన్ని దగ్గర తీసుకుని ఆమె పెయిన్ అర్థం చేసుకోవాలి. ఓకే, ఆ ఇరిటేషన్ అర్థం చేసుకోవాలి. తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఆడపిల్లలకి తండ్రితోని ఫ్రెండ్షిప్ అనేది చాలా అవసరం. ఇది లేకపోతే ఏమైందంటే, తండ్రితోని ఫ్రెండ్షిప్ లేకపోతే అన్నతోని ఫ్రెండ్షిప్ లేకపోతే ఈ ఆడపిల్లలు ఎవరైతే కేర్ తీసుకుంటున్నారో ఆ మగపిల్లల పట్ల అట్రాక్ట్ అవుతారు. ఓకే, ఎందుకంటే వాళ్ళకి సహజమైనటువంటి ఎమోషన్స్కి కేర్ కావాలి. కాబట్టి తండ్రి ఒక క్వాలిటీ టైం, ఈ క్వాలిటీ టైంని ఆడపిల్లలతో
స్పెండ్ చేసేలాగా తల్లి ప్రొవైడ్ చేయాలి. తండ్రి వెళ్ళిపోతాడు ఎక్కడికో దుబాయో ఎక్కడికి వెళ్ళిపోతాడు, మొత్తం నేనే చూసుకుంటానంటే తరగదు. రావాలి, ఆమెతో పాటు ఉండాలి, ఆమెతో పాటు బయటకు వెళ్ళాలి, హోటల్కి వెళ్ళాలి, ఆమె చేత ఆర్డర్ చేపించాలి, బిల్ పేమెంట్ ఆ పిల్ల కూతురు చేత చేపించాలి, ఇట్లా రకరకాలుగా వాళ్ళతో కలిసి ఆడాలి, సినిమాలకు వెళ్ళాలి, కూర్చుని అన్ని బుక్స్ చదవాలి, ఇవన్నీ తండ్రి ఆమెతో కలిసి చేస్తున్నప్పుడు ఆమె ఇక్కడ కూడా ఎమోషనల్ ఇన్సెక్యూరిటీ ఫీల్ అవ్వదు. ఇగో ఈ అమ్మాయి ఎవరినో ఇంత ఏజ్లో లవ్ చేసేసిందని తల్లి కొడుతూ ఉంటారు, తండ్రి కొడుతూ ఉంటారు, తిట్టేస్తుంటారు, ఆమెను ఒక బ్యాడ్ క్యారెక్టర్ లాగా పెడుతుంది. అది బ్యాడ్ క్యారెక్టర్ కాదు, సహజమైనది, మనం రాంగ్ డీల్ చేస్తున్నాం. కాబట్టి తల్లి తను కేర్ తీసుకోవటమే కాకుండా తండ్రి అన్న కూడా అవసరమైన మేరకు కేర్ తీసుకునేలాగా ఈ తల్లి తను ఎడ్యుకేట్ అయ్యి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. అలాగే సొసైటీలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ని ఆమె వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎక్కడ చిన్నప్పటి నుంచి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎప్పుడు ఏది గుడ్ టచ్ ఏది బ్యాడ్ టచ్. అట్లాగే అంకుల్స్ ఉంటుంది, చాలా ప్రమాదం ఏంటంటే ఈ మగపిల్లలతో అనుకుంటా అంకుల్స్తో చాలా ప్రమాదం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు కొద్దిగా తెలివి మీరిపోయి ఎలా హ్యాండిల్ చేయాలో తెలిసి ఉంటుంది అన్నమాట. సో వాళ్ళు ఏం చేస్తారు, ఆటోలో వెళ్ళినప్పుడు బయట వెళ్ళినప్పుడు వాళ్ళు మిస్బిహేవ్ చేస్తుంటారు. వీళ్ళు ఏమనుకుంటారు, చిన్నపిల్లలు కదా అంకుల్ ఎందుకు ఇట్లా చేస్తాడులే, తండ్రి లాంటోడు అనేటువంటి ఫీలింగ్తో వీళ్ళు ఉండిపోతారు, వాళ్ళు మిస్బిహేవ్ చేస్తూ ఉంటారన్నమాట. సో దాని పట్ల కూడా అవగాహన పెంచాలి, ఎవరు ఎట్లా బిహేవ్ చేస్తారు. అలాగే క్లాస్మేట్స్తోనే ప్రైవసీలోకి వెళ్ళకుండా తను ఎప్పుడన్నా ఎవరితోనే వెళ్లాల్సి వస్తే ఇంకొకరిని తోడు తీసుకుని వెళ్ళాలి. వీలైనంత సినిమాలకు కూడా వెళ్తూ ఉంటారు, ఇప్పుడు 10th ఇంటర్ వచ్చిన తర్వాత అప్పుడప్పుడు 2 నెలలకు 3 నెలలకు ఒక సినిమాలకు వెళ్తుంటారు. అబ్బాయి అమ్మాయి కాదు, వెళ్తే అబ్బాయి అమ్మాయి ఇంకొక అమ్మాయి, లేదంటే అబ్బాయి అమ్మాయి ఇంకొక అబ్బాయో ఇంకొక అట్లా ఒక గ్రూప్గా పంపించేలా, అంటే మనకు చెప్పకుండా కూడా కొన్ని చేస్తారు. అప్పుడు కూడా ఎలా కేర్ తీసుకోవాలో తల్లి వీళ్ళకి చెప్పాలి. ఓకే, అంటే ప్రతిదీ మనకు చెప్పరు, ఆడపిల్లలైనా మగపిల్లలైనా పిల్లలు ఏం చేస్తారంటే మనం ఏది యాక్సెప్ట్ చేస్తామో అదే చెప్తారు, ఏది వద్దంటామో అది చెప్పరు, అది చెప్పకుండా చేస్తారు. దాని పట్ల కూడా ఈమె అప్రమత్తంగా ఉండాలి, అక్కడ కూడా ఎలా కేర్ తీసుకోవాలి. అండ్ లాస్ట్ అని వెరీ ఇంపార్టెంట్ అంటే టెక్నాలజీ పట్ల అవగాహన పెంచాలి. ఓకే, ఈ టెక్నాలజీని అవతల పార్టీ ఎట్లా మిస్యూజ్ చేసుకుని నిన్ను రికార్డ్ చేసి నిన్ను బ్లాక్మెయిల్ చేస్తారు, ఆ విషయం పిల్లలకు చెప్పాలి. ఇటువంటి జరిగినప్పుడు భయపడకుండా తల్లిదండ్రులతో షేర్ చేసుకోవాలి. అలాగే వచ్చి లా గురించి కూడా చెప్పాలి. ఓకే, నీ హక్కులేంటి, ఎదుటి వాళ్ళ హక్కులేంటి, బాధ్యతలు ఏంటి, హక్కులేంటి, నీ పరిధి ఏంటి, నీ ఎంతవరకు వేరే వాళ్ళని నీ పరిధిలోకి యాక్సెప్ట్ చేయాలి. ఒకటి దగ్గరకు వచ్చి నిలబడి మాట్లాడుతూ ఉంటాడు, దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు, వాడు ఏం తప్పు మాట్లాడలేదు, కానీ కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలన్నమాట. ఇటువంటి పిల్లలకి తల్లి చెప్పాల్సినటువంటి అవసరం, అంటే నీకు కొంత అవగాహన ఉంటుంది. అవసరమైతే చదివి పెంచుకోవాలి, ఇంటర్నెట్లో చదివి పెంచుకోవాలి, ఎక్స్పర్ట్స్ని అడగాలి, లేకపోతే కౌన్సిలర్స్ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ తెలుసుకుని ఇవన్నీ కూడా తల్లి చెప్పాల్సి ఉంటుంది అన్నమాట. తల్లి మంచి స్నేహితురాలుగా ఉండాలి, కానీ తనే స్నేహితురాలు అయిపోకూడదు. చాలామంది తల్లులు చేసే పొరపాటు ఏంటంటే నేను నా కూతురికి ఫ్రెండ్ అని చెప్పేసేసి ఇంకా ఫ్రెండ్స్ని ఎవరిని యాక్సెప్ట్ చేయాలి. ఓకే, స్నేహంగా ఉండాలంతే, కానీ తనే స్నేహితురాలు అయిపోకూడదు, ఎందుకంటే ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు కావాలి మళ్ళీ. ఓకే, వాళ్ళని పిలిచి ఇంటికి పిలిచి తన ఆ క్లాస్మేట్స్ని అందరిని ఇంటికి పిలిచి లంచ్కి పిలవాలి. వాళ్ళ బిహేవియర్ని అబ్జర్వ్ చేసి ఏమైనా తేడా ఉంటే వాళ్ళ పట్ల జాగ్రత్త ఉండాలి. అలాగే వాళ్ళ ఇళ్ళకు కూడా లంచ్కి పంపించాలి, చూసి చెక్ చేయాలి వాళ్ళ ఇళ్ళలో ఎటువంటి వాళ్ళు ఉన్నారు, ఏంటి వాళ్ళ మాటల్లో అర్థమవుతుంది అన్నమాట. అట్లాగే స్కూల్స్లో ఎటువంటి ఉన్నారు, టీచర్స్ ఎట్లా బిహేవ్ చేస్తున్నారు, జూనియర్ లెక్చరర్స్ పేరుతోని జస్ట్ అప్పుడే ఫినిష్ చేసి వచ్చినటువంటి డిగ్రీలు ఫినిష్ చేసి వచ్చిన వాళ్ళు పెడుతూ ఉంటారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా తల్లికే తెలుస్తుంది, తండ్రికి తెలియదు. తల్లి వాడు చూపులో తేడా ఉంది, అతను బిహేవియర్లో తేడా ఉంది, ఇవన్నీ తల్లి గమనించి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండేలాగా కూతురికి ఇవ్వాలి. ఏమైనా చేంజెస్ ఏమైనా ఇంకా ఎక్కువ అయితే ఆ మేనేజ్మెంట్ కంప్లైంట్ చేసి ఇటువంటి చేసి చేంజెస్ చేసుకోవాల్సిన ఇవన్నీ బాధ్యతలు తల్లికి ఉన్నాయన్నమాట. రైట్, థ్యాంక్ యూ సో మచ్ రాఘవ్ గారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.